నిన్న విజయసాయి రెడ్డి గారి ఇష్యూలో వారి గురించి మనం మాట్లాడుకున్నాం. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా విశాఖపట్నంలో తనకి సంబంధించిన ఏదో పర్సనల్ ఇష్యూ, ఆ ఎలిగేషన్స్ వచ్చినందుకు మీడియాని ఒరే అరే కులం పెట్టి విపరీతంగా దునుమాడారు, నోరు చేసుకున్నారు. ఓడిపోయిన తర్వాత ఎలా ఉంటే అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఎంత స్థాయిలో అరాచకం, అధికార దర్పం, డాబు, అహంకారం, పెత్తందారీ మనస్తత్వం వీళ్ళంతా ప్రవర్తించి ఉంటారో గ్రహించండి. నిన్నే అవన్నీ మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ నాకు నిన్న ఈరోజు ఒక వీడియో నన్ను డిస్టర్బ్ చేసింది, 2 వీడియోలు డిస్టర్బ్ చేసింది, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకటి, బెంగళూరులో ఒక షాపింగ్ మాల్లోకి, సినిమా థియేటర్లోకి ఒక రైతు కొడుకు ఆ రైతు కొడుకు తండ్రిని తీసుకొచ్చాడు సినిమా చూపించడానికి. పేద రైతుగా ఉంది, ఆహార్యం ఎలా చేయలేదు లోపలికి, పంచకట్టుతో ఉన్నాడు కాబట్టి ఎలా చేయరట, ప్యాంట్ తీసుకురావాలట. మీ సీఎం సిద్ధరామయ్య పంచకట్టుతో ఉంటాడు, రానివరా? మీ మాజీ ప్రధాని ప్రస్తుత కేంద్ర మంత్రి గారి తండ్రి దేవగౌడ్ గారు పంచకట్టుతో ఉంటారు, రానివరా? వాళ్ళు ప్యాంట్లు వేసుకురావాలా? ఏమంత చులకనా, పేదవాడన్నా, రైతన్నా? చాలా డిస్టర్బ్ చేసింది అది. అండ్ ఇంకొకటి, మన వైసీపీ నేత మాజీ మంత్రి రోజా గారు తమిళనాడులో ఒక ఆలయానికి వెళ్ళి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి పూజలు అయిన తర్వాత బయటకు వస్తూ అక్కడున్న చాలామందితో సెల్ఫీలు దిగారు. చాలా దగ్గరగా వాళ్ళు అడిగినట్టుగా వాళ్ళ కోరిక మన్నించి సెల్ఫీలు దిగారు. బట్ ఇద్దరు పారిశుద్ధ్య కార్మికురాళ్ళు వచ్చి సెల్ఫీ అడిగితే దూరం అన్నట్టుగా దూరంగా జరిగారు. మళ్ళీ వెంటనే మిగిలిన వాళ్ళు వస్తే మామూలుగా దిగారు. ఏం ఆహార్యం చూస్తే, పారిశుద్ధ్య కార్మికులు అంటే అంత చులకనా? అధికులం అనే ఫీలింగ్తో మీకు కొమ్ములు వస్తాయా? డబ్బుంది కదా అని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తారా షాపింగ్ మాల్స్ వాళ్ళు? ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. నాకు చాలా డిస్టర్బ్ చేసింది ఆ వీడియో చూడండి. ముందు అబ్బాయితో బాగానే దిగారు వాళ్ళతో. వీళ్ళిద్దరు కనిపించేసరికి మాత్రం దూరం అంటూ వెనకడుగేసి దూరంగా ఫోటోలు దిగారు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మిగిలిన వాళ్ళందరితో బాగానే దిగారు. అంటే తక్కువ కులమనా, తక్కువ వృత్తుల వాళ్ళనా, ఏం భావజాలం? అదిగో మళ్ళీ దూరం జరిగారు. ఆమె పేద మహిళ, దూరం. ఎందుకలా, ఎక్కడ భావజాలం? ఇదే కదా 5 ఏళ్ళు మీరు చేసింది. ఎవరన్నా లెక్కలేదు. మన పార్టీ అయితే, మన సామాజిక వర్గం అయితే మాత్రమే వాల్యూ. ఎన్నికల్లో మాత్రం అందరు ఓట్లు కావాలి, అందరి దగ్గరికి వెళ్తారు. వాళ్ళు దోచలేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దోచలేస్తే ఫోటోలు దిగుతారు. లాండ్రీ బండి దగ్గరికి వెళ్ళి లాండ్రీ వేస్తున్నట్టు ఫోటోలు దిగుతారు, వీడియోలు చేస్తారు. నా ఎస్సీలు, నా బీసీలు అంటారు. ఏమింత తక్కువతనం? ఎందుకు ఇంత చులకన భావం? కళ్యాణరావు అంటరాని వసంతం అనే పుస్తకం, నవలు రాశారు, అందరూ చదివి ఉంటారు. అంటే ఆ కులాలని, దిగువ కులాల్లో ఎంత దారుణమైన బాధలు అనుభవిస్తారు, ఏంటి, ఎలాంటి సంస్కరణలు రావాలి. మన భావజాలం అదేనా? ఇన్నేళ్ళు అలాగే ఉన్నాం కదా. డాక్టర్ సుధాకర్ని అలాగే చేశాం కదా, మాస్క్ అడిగినందుకు పెడరెక్కలు విరిచిగట్టి పిచ్చోని చేసే అంశమా? ఆ పేర్లన్నీ మామూలే. డాక్టర్ అచ్చన్న మామూలే, కిరణ్ మామూలే, శిరోముండనం ఇసుక్ గురించి మాట్లాడినందుకు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ, ఎమ్మెల్సీ అనంతబాబు మళ్ళీ అతను ముఖ్యమంత్రి గారు పక్కన హ్యాపీగా తిరుగుతాడు. బట్ డిప్యూటీ సీఎం గారికి మాత్రం నారాయణ స్వామి గారు కూర్చో ఉండదు, రెడ్లు పెద్ద రెడ్లు అంతా కూర్చుని ఉండాలి. 2024లో ఉన్నాం సార్. ఏంటి ఈ కల్చరు, ఈ భాష ఏంటి, ఈ సంస్కృతి ఏంటి, ఎక్కడికి పోతున్నాం? మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారు సినిమా రంగ సమస్యల గురించి మాట్లాడతాము అని ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్తే ముఖ్యమంత్రి గారి నివాసంలో ప్రధాన గేటు దగ్గర కారు దిగి నడుచుకుంటూ రావాలి. చిరంజీవి గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, అశ్విని దత్ గారు, దిల్ రాజు గారు, పెద్ద పెద్దవాడు, అందులో ఒకరిద్దరు పేర్లు ఉన్నారు, లేదు నాకు తెలియదు, అశ్విని దత్ గారు వాళ్ళు. సో ఆ స్థాయి
చిరంజీవి గారి నేతృత్వంలో బృందం వెళ్తే ముఖ్యమంత్రి గారి ఇంట్లోకి కారు రాదు, గడ ఆ గేట్ దగ్గర ఆగి నడుచుకుని రావాలి. వచ్చిన తర్వాత కూడా చిరంజీవి గారు లాంటి స్వయం కృషితో ఎదిగిన ఒక మేరు శిఖరం సినిమా పరిశ్రమ కోసం ముఖ్యమంత్రి గారిని రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిని గౌరవించి నమస్కరించి మీరు తండ్రి లాంటి వాళ్ళు చెయ్యాలి అంటే నమస్కారానికి ప్రతి నమస్కారం లేకపోగా పట్టించుకోకపోగా రాజమౌళి గారు వెళ్తే ఓ రాజమౌళి హూఈజీ అన్నట్టుగా మాట్లాడి ఇది కదా అహంకారం అంటే మామూలు వాళ్ళందరినీ మాత్రం లోపల దాకా తీసుకెళ్ళిపోతాం ఫస్ట్ ఆర్బిట్లోకి ఇదే కదా అహంకారం. అదే చిరంజీవి గారిని మొన్న ప్రమాణ స్వీకారం సందర్భంగా చంద్రబాబు గారు మంత్రివర్గం పవన్ కళ్యాణ్ గారు దేశ ప్రధాని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అన్నయ్య ఉన్నారు అని చెప్తే నేనే వస్తాను ఆయన దగ్గరికి అని చెప్పి ప్రధాని స్వయంగా వెళ్ళి చిరంజీవి గారిని అభినందించి అసలు ఆ దృశ్యం చూశారు కదా ఆయన దేశ ప్రధాని మూడోసారి ఆయన అనుకోవేంటి చిరంజీవి గారిని ఎలా రెస్పెక్ట్ చేశారు చూసాం కదా. మనం రోజు పవర్ స్టార్ని ఇష్టమైన బూతులు తిట్టి ఇదే రోజా గారు కించపరిచి నీచంగా మాట్లాడి రెండు చోట్ల ఓడిపోయాడు జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు చిటికిని వేలు వెంట ఏదో పీకలేరని అదని ఇదని అవమానించారు. ఆయన్ని పార్లమెంట్ సెంటర్ హాల్లో ప్రధాని పవన్ అంటే పవనం కాదు తుఫాన్ అన్నారు. ఇది కదా పొలిటిక్స్లో రెస్పెక్ట్ అనేది సిద్ధాంతాలు ఏదైనా కానివ్వండి. నేను కూడా చిరంజీవి గారు రాజకీయ విధానాల మీద నేను స్టోరీలు చేసినవాడిని, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ విధానాల మీద స్టోరీలు చేసినవాడిని, చంద్రబాబు గారు ప్రభుత్వంలో అవినీతి అక్రమాలను స్టోరీలు చేసి దెబ్బలు తిన్నవాడిని. ఈ విషయాలు వేరు, బట్ రెస్పెక్ట్ మన సామాజిక వర్గము అధికారం ఉన్న వాళ్ళని మాత్రమే రెస్పెక్ట్ ఇస్తాం మిగిలిన వాళ్ళని పట్టించుకోం ఏంటిది ఎక్కడ దాకపోతుంది. పంచగట్టుకుంటే షాపింగ్ మాల్లోకి రానివ్వడు 2024లో. మరి డబ్బున్న లేదా అధికారం ఉన్న సిద్ధరామయ్యని మీరు అన్నని చూస్తా పంచగట్టుకుంటాడు కదా. సిద్ధరామయ్య గారు వస్తే మీరు ప్యాంట్ వేసుకురామంటారా అధికారం ఉందని. అంటే కులాలు కాదు వర్గాలు కాదు, మల్లికార్జున్ ఖర్గే గారు కులం కాదు ఇక్కడ వర్గం కాదు, అధికారము డబ్బు దర్పం ఉంటే మనం వాళ్ళని హక్కును చేర్చుకుంటాం, మన సామాజిక వర్గం అయితే హక్కును చేర్చుకుంటాం. ఈ ఐదేళ్ళు ఏం జరిగిందో మీరు చూడండి. ఈ ఐదేళ్లలో జరిగినటువంటి అహంకారపూరిత వైఖరి నిచ్చెన మెట్ల సమాజంలో కింది వర్గాలని ఇతర కులాలని తొక్కేసి ఇందుకే 151 సీట్లు వచ్చిన మీకు సీట్లు తగ్గినాయి. విజయసాయి రెడ్డి గారే నేను అన్నారు నేను రామోజీరావుని వేధించాను ఏం చేశారు అని. TV5 నాయుడు బీఆర్ నాయుడు TV5 బీఆర్ నాయుడిని ఏం చేయగలిగాడు సార్? TV5 బీఆర్ నాయుడు గారి మీద 5 కేసెస్ పెట్టారు. ఆయనతో ఉన్న మా 5 మంది మీద, 5 గురు మీద, నా మీద, శాంశీరావు మీద, ఎడిటర్ విజయ్ గారి మీద, చైర్మన్ గారి మీద, బ్యూరో చీఫ్ మీద, మా 5 గురు మీద కేసులు పెట్టారు. నా మీద 5 కేసులు పెట్టారు. 5 ఏళ్ళు ఫైట్ చేశారు TV5 చైర్మన్. మీకున్న 151లో 5 పట్టుకెళ్ళిపోయాడు లక్కీ నెంబర్ కాబట్టి, మీకు 11 మిగిలినాయి. 5 ఏళ్ళ అరాచకాలని ప్రజలకు చెప్పడం ద్వారా TV5 చైర్మన్ తన లక్కీ నెంబర్ 5ని తీసుకెళ్ళిపోయాడు మీ దగ్గర నుంచి. అది ఆయన చేసింది. అహంకారం ఉండకూడదు సార్. ఇప్పుడు ఎవరు అహంకారం ఉండకూడదు, నేను కూడా అహంకారం ఉన్నాను. నేను నిన్న చెప్పాను ఇంట్రడక్షన్లో ఒక్క పదం కూడా నేను తప్పు మాట్లాడలా, జనాలకు చెప్పా విషయం. అధికారం వస్తే అనుకోకుండాలండి. ఈరోజు నాకు తెలిసి లోకేష్ గారు ఎడారిలో, గల్ఫ్ ఎడారిలో ఇరుక్కుపోయి ఎవరో బ్రోకర్లు తీసుకెళ్తే అక్కడ పడేస్తే ఎడారిలో తిండి లేక తిప్ప లేక పాములు కరుస్తుంటే నా జీవితం ఇక్కడే ముగిసిపోయేలా ఉంది, నన్ను కాపాడండి ముర్రో అని శివ అనే ఒక అన్నమయ్య జిల్లాకు సంబంధించిన శివ అనే ఒక యువకుడు వేడుకుంటే ఆయన దృష్టికి వస్తే ఆ వీడియో ఇండియన్ ఎంబసీతో మాట్లాడి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళతో మాట్లాడి తీసుకొచ్చారు అతన్ని ఈరోజు ఇంటికి. ఎన్నికలు ఏం లేవు, రేపు 5 ఏళ్ళ తర్వాత ఎన్నికలు. ఎంపతి సింపతి ప్రజల్లో నాయకుల్లో ఉన్న వాళ్ళకు ఉండాలి.